తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుంచి పొయిలో పడినట్లుగా ఉందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అమెరికాలోని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ ఎన్ఆర్ఐలతో బండి సంజయ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. సీఎం ఇచ్చిన హామీలకు విలువ లేకుండా పోయిందన్నారు బండి సంజయ్. దక్షిణాదికి అన్యాయం పేరుతో కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో సోషల్ మీడియా కమిటీలను నియమించడం సిగ్గుచేటన్నారు. దేశంలో సర్పంచులు అడుకునే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. దీనికి రెండు పార్టీల నాయకులు రెండు పార్టీలు సమాన బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు ప్రజాసంబద్ధంగా సర్పంచులందరూ ప్రజాసంబద్ధంగా ఆందోళన చేసే ప్రయత్నం చేస్తుండే, ప్రభుత్వం దృష్టికి ఇవాళ సమస్యను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండే, సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆందోళన చేసే ప్రయత్నం చేస్తుంటే ఎక్కడికక్కడ సర్పంచుల మీద దౌర్జన్యం చేయడము, అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలా అడుక్కునే పరిస్థితి వచ్చి పెట్రోల్ బంక్లో పనిచేసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది, మేము పెండింగ్ బకాయిలు సర్పంచ్కి ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వాళ్ళు బిచ్చపనులు చేశారు, ఆదుకుంటామని వీళ్ళు ఆదుకుంటలేరు. ఇవాళ చేసిన పనులు ఎంపి రికార్డ్ అయింది, మొత్తం చేసిన పనులకు కూడా పైసలు లేకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. గతంలో సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీడీసీ అనుకు గౌరవం ఉండేది, ఇప్పుడు సర్పంచ్ అంటే టెన్షన్ వాతావరణం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రధాన కారణమో కాంగ్రెస్ పార్టీ కూడా అంత ప్రధాన కారణము. కాబట్టి వాళ్ళు చేసిన పనులకు మాత్రమే పసలాడుతున్నారు. లక్ష లక్షల బిల్లులు బకాయి వాళ్ళకు, బకాయిలు వాళ్ళకు ఇవ్వడానికి ఇబ్బంది లేదు ప్రభుత్వము. లక్షన్నర కోట్లు పెట్టి మూసిన కట్ట